నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాయిస్ టీవీ. పిఠాపురం గురుకుల పాఠశాల హాస్టళ్లను కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కె సుబ్బారావు తనిఖీ చేసి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30వ తేదీన డెంగ్యూతో విద్యార్థిని మృతి చెందడం, మరో 8 మందికి డెంగ్యూ నిర్ధారణ కావడంతో సోమవారం జిల్లా వైద్యాధికారి గౌరీశ్వరరావు బృందం గురుకుల పాఠశాలను తనిఖీ చేయడం జరిగిందని తెలియజేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మురుగునీరును బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నాడు నేడులో పాఠశాల అభివృద్ధి పనులు అసంతృప్తిగా నిలిచిపోయాయన్నారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ్యం లేకపోవడమే విద్యార్థులకి రోగాలు రావడానికి కారణమని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యాధికారి బీరా విజయశేఖర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గండేపల్లి బాబీ, మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ రావు, శానిటైజర్ ఇన్స్పెక్టర్ మేకుర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముప్పయో తేదీన ఇక్కడ హాస్టల్లో డెంగ్యూ కేసు నమోదు అవ్వటం, ఆ అమ్మాయికి సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత మరణించడం జరిగింది. అలాగే ఇక్కడ పరిసరాల మీద కలెక్టర్ గారు పర్టికులర్గా మెడికల్ టీమ్కి, మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ టెస్ట్లు అవి చేయడం జరిగింది. సమ్ కేసెస్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. అయితే మెడికల్ డిఎంఎండ్ హెచ్ఓ గారు వారు నిన్న టీం అంతా వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఒక పరిస్థితికి అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా పరిసరాల్లో కొంత మార్పులు చేస్తే, ఇంత లో లెవెల్ ఏరియాలో కొంత ఉండడం వల్ల ఇవి వాటర్ స్టాగ్నేషన్ ఇంక్లూడింగ్ రెయిన్ వాటర్, అలాగే బాత్రూమ్ శానిటేషన్ కూడా పూర్గా ఉండటం వల్ల ఈ ఎక్కడ వాటర్ అక్కడ ఉండిపోవటం, అలాగే డిసీజెస్ రావడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువ స్కోప్ కనిపించింది. దాని మీద కొంత మున్సిపల్ కమిషనర్ గారు అలాగే చైర్పర్సన్ గారు వారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మనకి ఈ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా ముందు చేయడానికి, అలాగే ఒక చోట ఇంకొకుండా చేయడానికి ఒక ప్లాన్ చేయడం జరిగింది. మూడవది, శానిటేషన్ వర్క్లో ఈ సోషల్ వెల్ఫేర్ ఏఐ గారు ఎవరైతే వర్క్ చేశారో వారితో కూడా నేను నేరుగా మాట్లాడాము. నాడు నేడు కింద లాస్ట్ ఇయర్ వర్క్స్ 39 లాక్స్ తోటి వర్క్ చేసినప్పటికీ ఆ మేరకు ఇంకా వర్క్స్ అయితే మరి చేసామని చెప్తున్నారు. కానీ నాకు అక్కడైతే అక్కడ ఇంకా క్వాలిటీ కనపడలేదు. ఇప్పుడు వారితో మాట్లాడి అవన్నీ కూడా అవసరం అనుకుంటే మరోసారి వాటి మీద దృష్టి పెట్టి ముందు శానిటేషన్ పార్ట్ అంతా కూడా ముందు బాత్రూమ్స్ అంతా యూటిలైజేషన్లోకి వచ్చేలాగా అటు ప్రిన్సిపాల్ గారిని అటు మేడం గారిని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి దగ్గరుండి దగ్గరుండి బాగు చేసుకుని చెప్పడం కూడా జరగడం జరిగింది. అలాగే డాక్టర్ గారు వెళ్ళి చేస్తున్నటువంటి ఓపీ రీసెర్చ్ చూసినట్టయితే ఎక్కువ పెయిన్స్, బాడీ పెయిన్స్, కోల్డ్ అనేటువంటి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ సెపరేట్ ఐసోలేషన్ రూమ్లో ఉంచి డాక్టర్ గారి పర్యవేక్షణలో వీళ్ళంతా ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు కొంచెం అందరూ ఒక కేసెస్కి ఒక అమ్మాయికి ఫీవర్ ఉంది కానీ ఫర్దర్ టెస్ట్ కోసం డాక్టర్ గారు సిహెచ్సికి పంపించి ఇప్పుడు ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత వారికి మళ్ళీ తిరిగి హాస్టల్ పంపడం జరుగుతుంది. అందువల్ల శానిటేషను, మెడికల్ బోత్ అటు హాస్టల్ స్టాఫ్ కూడా కోఆర్డినేషన్ జరగాల్సిన అవసరం కనిపించింది. పర్టికులర్గా కేవలం స్కూల్ క్లాసులు చెప్పడం, పాఠాలు చెప్పడం కాకుండా వాళ్ళకి బాధ్యత ఎలా ఉండాలనేది, అలాగే ఇక్కడ పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ని అంటే ఈ స్వీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇందులో కేవలం రూమ్లకే పరిమితం అవ్వకుండా మిగతా కూడా పార్టీ చేయమని చెప్పి కూడా ప్రిన్సిపాల్ గారికి ఆదేశాలు జరిగింది. ఆ మేరకు 1-2 రోజుల్లో మొత్తం అంతా కూడా కొంత క్లీనింగ్ చేయడం అనేది జరగడం జరిగింది.